ద్దనామానికి మహిమ కలుగునిగాక టీవీ ఛానల్స్ చూస్తున్నటువంటి వీక్ష ప్రేక్షకులందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకున్నాను కృపా ఛానల్లో మరి ఈ రీతిగా దేవుని వాక్యం మాట్లాడడానికి దేవుడెంతో మహాకృపను చూపించాడు ఆల్పడను దీనుడను ఎందుకు పనికిరాని వాడిని నన్ను ఎంతగానో ప్రేమించి తన మహాకృప చేత నన్ను రక్షించుకున్నటువంటి కృపను బట్టి వందనాలు తెలియజేసుకుంటున్నాను దేవునికి ఈ యొక్క కృపా ఛానల్లో మొట్టమొదటిసారిగా ఈ రీతిగా వాక్యం చెప్పడానికి దేవుడు కృప చూపినాడు నా పేరు మరి సత్యానందం తలదోరపల్లి మరి గ్రామం మాది విసిన్పేట మండలం నేను ఏస్తు క్రీస్తు ప్రార్థనా మందిరం అనేటటువంటి సంఘమునకు వెళ్తాను మా ఆత్మీయ తండ్రి ఆత్మీయతని ఇరిమియా గారు మా ఆత్మీయ తల్లి పేరు గ్లోరీ వీళ్ళు నన్ను ఎంతగానో ఆత్మీయకంగా బలపరిచినటువంటి నా ఆత్మీయ తల్లిదండ్రులు నిజంగా వీళ్ళు ప్రార్థనపూర్వకంగా నన్ను ఆత్మీయకంగా బలపరిచే విషయంలో నాకు ఎంతో సహకరించినటువంటి వారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మా అన్నయ్య తిమోతి అనేటటువంటి మా పెద్ద అన్నయ్య తను కూడా ఎంతగానో నన్ను బలపరిచినందుకు తను కూడా అనేటువంటి వందనాలు తెలియజేసుకుంటున్నాను మంచిదండి ఈ సమయంలో సంఘంలో ఉన్నటువంటి సంఘ బిడలు ఈ శ్వాసులు ఎదుర్కోవాల్సినటువంటి మరి ఇప్పత్తులు కొన్ని ఉన్నాయి ఈ శ్వాస జీవితంలో కనుక ఈరోజు నేను చెప్పబోయేటటువంటి ఈ మాటలు ఏవనగా అంశం పేరు మనము ఇప్పత్తును ఎలా ఎదుర్కోవాలి అనేటటువంటి అంశమును నేను మాట్లాడబోతున్నాను దయచేసి ఈ కృపా ఛానల్ వీక్షిస్తున్నటువంటి మీరు జాగ్రత్తగా వినండి తెలివిగా వినండి మనసు పెట్టి వాక్యాన్ని విన్నట్లయితే ఆధ్యాత్మిక జీవితానికి ఇది దోహదపడుతుందని నేను నమ్ముతున్నాను కనుక దయచేసి వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వినండి మనము రాబోయే విపత్తును ఇలాగ ఎదుర్కోవాలి అని చెప్పి మాటను బోధించబోతున్నాను చిన్న ప్రార్థన చేసుకొని మన వాక్యం ధ్యానంలోకి వెళదాము చిన్న ప్రార్థన చేసుకుందాం సకల ఆశీర్వాదానికి కారణభూతుడైన ఓమా ప్రియా పరలోకం ఉందన్న మాతండి మీ ఘనమయ నామంనా వందనాలు స్తోత్రం రాజా మీ మహాకృతిపని బట్టి ఈ దినము కృపా ఛానల్లో ఈ రీతిగా నీ వాక్యము బోధించడానికి మీరు నాకు ఇచ్చినటువంటి అవకాశం బట్టి మీకు కొందనాలు దేవా నేను వేరే మాటలు మాట్లాడలేదు నీ వాక్యము మాట్లాడుతుండగా నా నోట నీ మాటలు ఉంచుము కృపా ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రజలందరితో మీరు మాట్లాడుము దేవా ఈ మాటలు వృధాగా పోకుండా ఈ మాటలు విన్నటువంటి వారి హృదయాల్లో ఈ మాటలు ఫలింపదా ఇచ్చేయము ఎదుట సమయాన్ని దీవెనికనగా మార్చుము నన్ను బలపరచుము దేవా నీ మాటల చేత నన్ను బలపరిచి వాడుకోమని ప్రార్థన చేస్తూ నీ ఆత్మను నా మీద ఉంచుము ఎదుటి ఉన్న సమయాన్ని దీవెనికనగా మార్చుము ఈ వాక్యము చేత అందరూ బలపరచబడాలయ్యా అదే ఉద్దేశంతో ఈరోజు ఈ రీతిగా కృపాచానలు మాట్లాడడానికి నా ప్రభు ఆశతో వచ్చింది నన్ను ఎంతగానో బలపరిచినారు ఇంకను బలపరచుము నన్ను వాడుకోమని ఏసయ్య పరిశుద్ధున్నాము అస్తుతించి ప్రార్థించేటప్పుడు కూడా నాను తండ్రి ఆ మేన్ మనం చూసినట్లయితే గ్రంథం యక్షయా గ్రంథం ప్రవక్త అనేటువంటి యషయా గ్రంథం తీసుకున్నట్లయితే నలభై అధ్యాయంలో ముప్పై ఒకటిలో ముప్పై ఒకటో వచనంలో ఉన్నటువంటి దేవుని వాక్యాన్ని మనం చదువుకొని ధ్యానం చేసుకుందాం దయచేసి కుటుంబంలో మీరు ఉన్నటువంటి స్థలంలో జాగ్రత్తగా ఈ మాటలు వినండి యషయా గ్రంథం నలభై అధ్యాయం ముప్పై ఒకటో వచనంలో ఉన్నటువంటి దేవుని వాక్యాన్ని నేను చదువుతున్నాను ఎహో కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరిగెత్తుదురు సొమ్మసిల్లక నడిచిపోవుదురు దేవుడు ఈ మాటలను మనం ఎన్నికలలో దీవించి ఆస్వాదించునుగాక దేవుని బిడ్డలారా ఈ యొక్క మాటలను మీరు విన్నట్లయితే పక్షిరాజును గురించి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు ఎహోవాను ఎహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుతారంట వారు మరి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారంట వారు అలయక సమ్మశిల్లగా అని చెప్పి దేవుని వాక్యం స్పష్టంగా మరి చెబుతుంది పక్షిరాజు ఏంటి పక్షిరాజును మరి పోల్చి మాట్లాడడం ఏంటంటే అంటే పక్షిరాజు ఆకాశంలో ఎరిగేటటువంటి ఒక పక్షి అంటే పక్షులన్నీ ఆకాశములో ఎగురుతాయి అంటే ఆ పక్షులను చూస్తే ఇది ఒక ప్రత్యేకమైనటువంటి పక్షి పక్షిరాజు అనేటటువంటి పక్షి ఒక ప్రత్యేకమైన మా దీనికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రత్యేకత ఉంది అది ఏమనగా ఈ పక్షిరాజు దీన్ని మనము విశ్వాసిని పోల్చాడు దేవుడు ఎందుకు పోల్చాడు పక్షిరాజుకిను విశ్వాస జీవితానికి ఏంటి సంబంధం పక్షిరాజు ఒక అపవిత్రమైన పక్షిగా మరి పాత నిబంధనలో మరి రాసి ఉంది కదా లేవ్యాకాండంలో పక్షిరాజు అపవిత్రమైనదని దేవుడు రాసిపెట్టాడు మరి ఈ పక్షికిను విశ్వాస జీవితానికి ఏంటి సంబంధం అని మీరు మరి దీని గురించి ఆలోచిస్తే రాజుకు ఒక ప్రత్యేకమైన విషయాలు ఏంటంటే నేను చెబుతున్నా జాగ్రత్తగా వినండి పక్షిరాజు ఇది పైకి ఎగురుతుంది అని చెప్పి ఉంది తన రెక్కలు చాపి పైకి ఎగురుతుందని చెప్పి మనము అంశం ఏంటంటే మనం చెప్పి చెప్పబడినటువంటి అంశం ఏంటంటే అంటే రాబోవు ఇప్పత్తును ఎలా ఎదుర్కోవాలి విశ్వాస జీవితంలో అనేది నేను చెప్పుకున్నాను కదా చెప్పుకునేటువంటి ఆ మాటలను బట్టి ఈ పక్షిరాజు ఇదిగో ఆకాశము ఎగురుతుంది అయితే ఆకాశములో ఎగిరేటటువంటి ఈ పక్షులు అనేకమైనటువంటి పక్షులు వర్షంలో తడిసి ముద్దయి వండుకుతాయి కానీ ఈ పక్షిరాజు అనేటటువంటి పక్షి ఆ వర్షాకాలంలో వర్షంతో తడిచిపోకుండా వణుకు వణకకుండా తను ఏం చేస్తుందంటే తన రెక్కలు చాపి నూతన బలము పొందుకొని ఆ మేఘాలను అధిగమించి పైకి వెళ్ళిపోతుంది అంటే మేఘాలు వర్షిస్తాయి కనుక ఆ మేఘాలు వర్షించేటటువంటి సమయంలో తడిచిపోయి ముద్దయిపోకుండా అది ఏం చేస్తుందంటే మేఘాల కంటే పైకి వెళ్ళిపోతుంది మేఘాల కంటే పైకి వెళ్ళిపోతుంది ఇప్పత్తు దానికి ఇప్పత్తు అనమాట అంటే వణక చేసేది తడిసి ముద్దయ్యేటువంటి భయం భారలు చేసేది వర్షం చాలా పక్షులను మునుగుతూ ఉంటాయి వణుకుతూ ఉంటాయి భయపడుతూ ఉంటాయి అలాంటి ఆ యొక్క వర్షపాతమును తప్పించుకొని ఇప్పత్తును తప్పించుకొని నూతన బలము పొందుకొని ఎంతో శక్తిని తెచ్చుకొని పైకి ఎగురుతుంది మేఘాల కంటే పైకి వెళ్ళిపోతుంది పక్షి రాజు దేవుని బిడ్డలారా మరి ఇది మనకి ఏం చూపిస్తుంది అనగా ఒక చిన్న మాటను మీరు గమనించినట్లయితే ఈ మాటలు దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో ప్రజలు ఎలా ఇప్పత్తును దాటాలి పక్షిరాజు ఒక ఇప్పత్తును తన ఎదురుగా ఉన్నటువంటి విపత్తును బలము తెచ్చుకొని నూతన బలము తెచ్చుకొని ఎగిరింది ఎగరగలిగింది పైకి మనము ఎలా ఆ ఇప్పత్తును ఎలా తట్టుకోవాలి ఎలా ఎదుర్కోవాలి ఎలా దాటిపోవాలి ఆ ఇప్పత్తును ఎలా మనము ఎదుర్కోవాలనేటువంటి అంశం చూడాల్సినటువంటి అవసరం ఉంది గనుక దయచేసి వినండి దేవుని బిడ్డలారా పాత నిబంధనలో నిర్గమా కాండంలో ఒక విషయం ఉంది అది మనగా ఇస్రాయల్ ప్రజలు ఐగుప్తు దేశంలో నలభై సంవత్సరాలు దాసత్వంలో ఉండిపోయారు ఆ దాశత్వంలో నుంచి ఇస్రాయేల్ ప్రజలు ఇడిపించడానికి మోషే అనే నాయకుడును దేవుడు ఎన్నుకున్నాడు ఎన్నుకున్నటువంటి సమయంలో వాళ్ళు అనేకమైనటువంటి ఆ యొక్క ఫరోరాజు ఎదుట అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసి నిజంగా అక్కడి నుంచి ఆ ఇస్రాయేల్ ప్రజలను విడిపించడానికి దోహదపడినటువంటి మోషే ఆరు లక్షల కాలబలము అంటే ఇరవై సంవత్సరాలు పైబడినటువంటి వారు ఆరు లక్షల మంది మళ్ళీ స్త్రీలు పురుషులు కాక స్త్రీలు చిన్నపిల్లలు కాక ఆరు లక్షల మంది కాలబలంను ఆ ఐగుప్తుల నుంచి విడిపించబడ్డమని చూస్తాం వారు కొన్ని రోజులు నడిచారు ఆ తర్వాత కొన్ని రోజులు నడిచిన తర్వాత వారు ఎర్ర సముద్ర మార్గమున ఎలవలసి వచ్చింది ఆ ఎర్ర సముద్ర మార్గం నడుస్తుండగా ఎర్ర సముద్రము దగ్గరకు వచ్చాక ఆ సముద్రం దగ్గరకు వచ్చాక ఎదుట సము సముద్రం ఉంది వెనకమాల చూస్తే ఫరో సైన్యం తరుముతుంది ప్రజలకు ఏం అర్థం కాలేదు విప్పత్తు వచ్చేసింది ముందు చూస్తే గొయ్యి వెనక చూస్తే నోయి నుయ్యి అన్నట్టుగా మారిపోయింది విపత్తును తట్టుకోవాలి ఇప్పుడు ప్రజలు అప్పుడే దేవుని క్రియలను చూసిన వారు అప్పుడే రక్షించబడినటువంటి వారు ఇంకా వాళ్ళకు ఒక అనుభవం అనేది లేదు ఎలా ప్రార్థన చేయాలో అనుభవం లేదు ఎలా తట్టుకోవాలో అనుభవం లేదు వాళ్ళు ఇప్పటిని చూసి భయపడేవారుగా ఉన్నారు కానీ వాళ్ళు ఎలా తట్టుకోవాలో ఇప్పత్తును ఎలా తట్టుకోవాలనేది తెలియట్లేదు వాళ్ళకు గనక వాళ్ళు ఆ సముద్రమును చూసి ఇదిగో ఎదురక నడిస్తే సముద్రం ఉంచేస్తుంది మరి వెనక్కి వెనక్కి తిరిగి చూస్తే ఫరో సైన్యం తరుముకొస్తుంది ఇక మనం చచ్చిపోయేతామేమో అని చెప్పి భయపడి మోసేది ఒక చిన్న ప్రార్థన చేశారు వాళ్ళు దేవునికి మొరపెట్టారని చెప్పి ఉంది కానీ మొరపెట్టి నుండి మొరపెట్టి తర్వాత మళ్ళా మోసె మీద సనుకూటం మొదలు మొదలుపెట్టారు మాకు సమాధులు లేవని ఐగుప్తులు చనిపోతే మాకు సమాధులు లేవని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చి ఎర్ర సముద్ర మొమ్మని చంపేద్దామని తీసుకొచ్చావా అని చెప్పి నిర్గమాఖండం పద్నాలుగు అధ్యాయంలో రాసినట్లుగా చూస్తాం మనం దేవుని బిడ్డలారా ఆ సమయంలో అక్కడ మోసే ఉన్నాడు మోసే వారి పక్షంలో ప్రార్థన చేశాడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అన్నాడు మోసే నీ చేయి చాపు నీ కర్రను చాపు ఎందుకు నిలబడి చూస్తున్నావు అని చెప్పి చెప్పంగానే అదిగో మోసే ప్రజల పక్షముగా ఉండి అదిగో ఎర్ర సముద్రంకి వెళ్ళి చేయి చాపను గానే ఎర్ర సముద్రము పాయలైంది హలెలుయ దేవుని స్తోత్రం ఆ పాయలైంది పాయలైనటువంటి ఆ ఎర్ర సముద్రములో ఆరిన్ నేలపైన ఇస్రాయల్ ప్రజలు నడిచారు అప్పుడు దాకా ఆ ఎర్ర సముద్రము పాయలందుకు పాయలయ్యేటటువంటి ముందు దేవుడి యొక్క దూత ఇస్రాయల్ ప్రజలకు ముందు నడిచాడు ఆ తర్వాత దేవుని దూత ఎర్ర సముద్రం ఎప్పుడైతే పాయలైందో అప్పుడు దేవుని దూత వారి ముందు కానుంచి వెనకపోచ్చేసి ఫరో సైన్యానికి దేవుని యొక్క సైన్యాన్ని దేవుని యొక్క ప్రజల మధ్య నిలబడి కార్యం చేశాడు వాడు నడిపించాడు బలపరిచాడు నిజంగా దేవుని బిడ్డల కార్యం చూడండి ఈ కార్యం చూసినట్లయితే నిజంగా ప్రజలు విపత్తును తప్పించుకోగలిగారు దేనిని బట్టి తప్పించుకోగలిగారంటే అక్కడ వారికి ప్రార్థన చేసి ఇదిగో దిప్పత్తును తప్పుకోవాలని ప్రార్థన చేయాలి మనం ప్రతి విశ్వాసి ప్రతి విశ్వాసి ప్రతి సేవకుడు ప్రార్థన చేయాలి ఒక ఇప్పత్తును తట్టుకోవాలంటే విశ్వాసుల్లో ఉన్న ఇప్పత్తులు కానీ విశ్వాసులకు ఎదురయ్యే ఇప్పత్తులు కానీ సంఘానికి ఎదురయ్యే ఇప్పత్తులు కానీ దేశానికి ఎదురయ్యే ఇప్పత్తులు కానీ మనం తట్టుకోవాలంటే ప్రార్థన భారం కావాలి ప్రార్థన జీవితం కావాలి ప్రతి ఒక్కళ్ళు ప్రార్థన ద్వారా సాధ్యపడుతుంది వాళ్ళు ఇస్రాయల్ ప్రజలు సనిగిహారు వాళ్ళకి తెలియదు వాళ్ళు అప్పుడే రక్షించబడినటువంటి పిల్లలు వాళ్ళ అప్పుడే దేవుని నమ్ముకున్నటువంటి పిల్లలు వాళ్ళకి తెలియదు ఎలా ప్రార్థన చేయాలో తెలియదు ఎలా ప్రార్థన చేయాలి దేవుని అడగాలో తెలియదు కనుక దేవుని బిడ్డలా చేయవలసిన పని ఏంటంటే వారిపక్షంగా సేవకుడు ప్రార్థన చేయవలసిన వాడే ఉన్నాడు సేవకుడు ప్రార్థన చేయాలి సంఘ బిడ్డలకు వచ్చినట్టు విపత్తును తప్పించడానికి ఇదిగో సేవకుడు ప్రార్థన చేయాలి ఆ సేవకుడు ప్రార్థన విన్నటువంటి దేవుడు తప్పకుండా ఆ ఇప్పటి నుంచి ప్రజలను చక్కగా నడిపిస్తాడు ఆ ఇప్పటిని తప్పిస్తాడు ఇప్పతులు దాటిపోయేలాగా చేస్తాడు ఎవరిని బిడ్డలారా నా సంఘములో సేవకులు ప్రార్థన చేసేవారుగా ఉన్నారా ఉపవాస ప్రార్థన చేసేవారుగా ఉన్నారా గంటల తరబడి ప్రార్థన చేసేవారుగా ఉన్నారా సంఘమును ఇదిగో సంఘములను ఆ ఇప్పటి నుంచి దాటిపోయేటటువంటి వారుగా సిద్ధపరుస్తున్నారా సంఘ బిడ్డలను నేర్పిస్తున్నారా ఇలాగా ఈ రోజున అనేక సంఘాల్లో అనేక సంఘాల్లో స్వస్థతల గురించి అంటున్నారు అనేక సంఘాల్లో భాగోగుల గురించి అంటున్నారు సంతానం గురించి అంటున్నారు ఇదిగో ఇదిగో దేవుని నమ్ముకుంటే సంతానం కలుగుతుంది దేవుని నమ్ముకుంటే స్వస్థలు కలుగుతాయి దేవుని నమ్ముకుంటే బాగుపడతారు దేవుని నమ్ముకుంటే వంట వాళ్ళు అవుతారు దేవుని నమ్ముకుంటే కోటేశ్వరులు అవుతారు దేవుని నమ్ముకుంటే ఉద్యోగాలు వస్తాయి దేవుని నమ్ముకుంటే అనేక కార్యాలు జరుగుతున్నాయి అంటున్నారు కానీ ఏసు క్రీస్తుని నమ్ముకుంటే రక్షణ దొరుకుతుంది అని మాట ఎవరైనా చెప్తున్నారా నీ సంఘంలో బిడ్డలను ఏం నేర్పుతున్నావు స్వస్థల గురించి నేర్పుతున్నావా భాగోవుల గురించి నేర్పుతున్నావా లేకపోతే మోక్షానికి చేరుకోవాలంటే ఇప్పత్తులు కొన్ని వస్తాయి ఆ ఇప్పని ఎలా తట్టుకోవాలి అది నేర్పుతున్నావా ఒకసారి దేవజ్ఞాన జ్ఞాపకం చేసుకో నీ ప్రార్థన చాలా అవసరం సంఘానికి చాలా అవసరం దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వినండి మీ సేవకుడు మిమ్మల్ని మేపుతున్నట్టు కాపురి ఎలా ఉన్నాడు ప్రార్థన పురుడుగా ఉన్నాడా లేకపోతే ఏదో ఆదివారమో ఏదో శుక్రవారమో ప్రార్థన చేసి కామ్గా ఉండిపోయే వాళ్ళకు ఉన్నాడా మా ఆత్మీయ తండ్రి గురించి చెప్పుకుంటే ఇదిగో ఇర్మ గారు నిజంగా దివారాత్రులు మా కోసం ప్రార్థన చేస్తాడు సంఘం కోసం ప్రార్థన చేస్తాడు సంఘములో సంఘ బిడ్డలకు ఎలాంటి వాక్యం అవసరమో ఆధ్యాత్మిక జీవితంలో ఎదగ ఎదగడానికి ఎలాంటి వాక్యం అవసరమో ఆ వాక్యమే మాకు బోధిస్తాడు అంతేగాని సూచ్యక్రియలకి వెళ్ళి మహత్కార్యాలకు వెళ్ళి మా మనసులు మార్చడు దేవుని రాజ్యాన్ని మేము చూడాలి దేవుని రాజ్యంలో చేర్చబడాలి ఆ చేర్చబడాలంటే ఈ లోకంలో తప్పకుండా విశ్వాసకి శ్రమ కలుగుతుంది శ్రమ కలుగుతుంది శ్రమ లేవు బాధ లేవని ఎవరంటారండి బైబుల్ చదవండి శ్రమ కలుగుతుంది శ్రమ కలుగుతుంది ఆయనను మీరు ధైర్యం తెచ్చుకోండి అన్నాడు దేవుడు ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది ఆయనను మీరు ధైర్యం తెచ్చుకోండి నేను ఈ లోకాన్ని జయించి ఉన్నానన్నాడు దేవుడు గనక మనం ఈ లోకాన్ని జయించాలంటే ప్రార్థన జీవితం కావాలి మీ సేవకుడు ఎలా మిమ్మల్ని పెంచుతున్నాడు ఒకసారి గ్రహించుకోండి ఎవరైనా పాస్టర్ గారు ఎవరైనా సేవకులు ఇచ్చి ఈ యొక్క ఛానల్ని వీక్షిస్తుంటే ఈ వాక్యాన్ని వీక్షిస్తుంటే దయచేసి సూచ్యక్రియలుకి వెళ్ళి మహత్కార్యాలకు వెళ్ళి మీ మీ బిడ్డలను శ్వాసులను మార్చకండి ముందు దేవుని రాజ్యానికి ఎలా చేయాలో నేర్పించండి ఎలా దేవుని రా రాజ్యాన్ని ఎలా చేరుకోవాలో నేర్పించండి వచ్చే రాబోయే ఇప్పత్తుని ఎలా తప్పించుకోవాలో నేర్పించండి ప్రార్థన నేర్పించండి వారి జీవితం ఎలా కట్టుకోవాలో నేర్పించండి శ్రమలను ఎలా తట్టుకోవాలో నేర్పించండి అప్పుడు అంతమందు జరగబోయేటటువంటి అన్ని విషయాలు మీరు వారికి నేర్పించినట్లయితే వాటిలో నుంచి వాళ్ళు తొట్టిల్లకుండా ఇదిగో అలేక ఇదిగో నడిచిపోతారని చెప్పి బైబిల్ గ్రంథం సెలవిస్తుంది దేవుని బిడ్డలారా ఇంకో విషయం చెప్పన ఇది దేవుజను చేసినటువంటి చేసేటటువంటి ప్రార్థన కానీ సంఘము ప్రపంచంలో ఉన్నటువంటి సంఘ బిడ్డలందరూ విశ్వాసులు అందరూ చేయవలసినటువంటి ప్రార్థన ఒకటి ఉంది అది ఏంటో చూద్దామా ఎస్తేరు గ్రంథంలో ఒక విషయం ఉంది ఎస్తేరు గ్రంథంలో ఒక విషయం ఉంది ఆ ఎస్తేరు గ్రంథంలో ఉన్నటువంటి విషయం ఏంటంటే ఇదిగో యూదులు ఉన్నారు అది ఎక్కడ తెలుసా అది ఎక్కడ తెలుసా హిందూ దేశం మొదలుకొని కూసు దేశం వరకు నూట ఇరవై ఏడు సంస్థానాల్లో యూదులు ఉన్నారు ఆ యూదులు ఆ యూదులను పట్టుబడినప్పుడు ఆ ఆ రాజు అంటే కూసు దేశంలో ఉన్నటువంటి ఆ రాజు ఎవరనగా అహేశ్వరోషు అనేటువంటి రాజు ఒకనాడు ఆ రాజుకు కొంతమంది ఏం చెప్పారంటే ఈ మన ప్రాపం మన మన దేశంలో అంటే నూట ఇరవై ఏడు సంస్థానంలో యూదులు ఉన్నారు ఆ యూదులను చంపబట్టానికి ఆ యూదులు చంపబట్టానికి ఇదిగో ఆగ్నేయు రాజా అని చెప్పి హామాన్ అనేటువంటి ఒకడు ఇదిగో రాజుకు ప్రేరేపణ కలిగించాడు హామాన్ ఎందుకు ఆ ప్రేరేపణ కలిగించాడు రాజుకి అసలు యూదులకును ఆ రాజుకుని సంబంధం ఏముంది యూదులు ఏం చేశారు రాజుకు అధికారులకు ఏం చేశారు యూదులు అని అంటే హామాను ఒక ఆ దుష్టక్రియ హామాన్ యొక్క అసూయ హామానుకు ఉన్నటువంటి ఆ యొక్క మురదకని చూసినటువంటి ఆ మురదకై తనకు ఎదురుగా నిలబడి నమస్కారం చేయలేదని తనకు సాగిల పడలేదని తను గౌరవించలేదని మురదక మీద ఉన్నటువంటి కషితో యూదులందరూ చంపబడాలంటే నూట ఇరవై ఏడు సంస్థలు ఉన్నటువంటి యూదులందరూ చంపబడాలని ఒక్క దిన ముందు అదాదు అనేటువంటి నెల మూడో పదమూడో రోజున చంపబడాలని ఒక తాకీదు జారీ చేయడానికి కూడా అయ్యాడు హామాను దేవుని పిడల గ్రహించండి ఆ హామాను చెప్పిన దాన్ని రాజు చేసి ఆయన రాజు ముద్ర ఆ యొక్క తాకిదు రాయించి రాజు ఉంగరం చేత ముద్రించి నూట ఇరవై ఏడు సంస్థానానికి పంపించేశాడు ఆజ్ఞ బయలుదేరింది యూదులు ఒక్కనాడే చంపబడాలి యూదులందరూ నాశనం కావాలని చెప్పి ఆజ్ఞ బయలుదేరింది దేవుని బిడ్డలారా ఆ సమయంలో ఆ రాజకోట నగరంలో ఎస్తేరు అక్కడ రాజు అహేసుకు భార్యగా ఉంది ఇదంతా తను ఎలాగ భార్య అయిందనేది ఆ విషయం చెప్పుకొస్తే చాలా ప్రసంగం ఉంది కనుక దయచేసి అటు నేను వెళ్ళను ఇప్పుడు జరగబోయేది ఏంటంటే ప్రార్థన ఎలా చేయాలి ఇప్పుడు దైవజనుడు ప్రార్థన చేసి విపత్తును దాటించాడు అలాగే సంఘము ప్రార్థన చేసి ఎలాంటి విపత్తును మనం దాట దాటాలి అనేటటువంటి విషయాన్ని చెప్పడానికి విషయాలు చెబుతున్నాను దేవుని బిడ్డలారా ఎస్తేరు అదిగో ఆ యొక్క ఆహ్వర భార్యగా ఉంది ఆ రాజనగరంలో ఉంది అప్పుడు ఇదిగో ఆ యూదులకు శాసనం ఒకటి బయలుదేరింది ఒక ప్రకటన ఒకటి బయలుదేరింది ఆజ్ఞ జారీ అయింది వాళ్ళు ఒక్క దినాన్ని చనిపోవాలని చంపబడాలని ఆజ్ఞ దారి అయింది వాళ్ళు బోర్మని ఏడుస్తున్నారు భయపడుతున్నారు ముర్దకైక ఆ విషయం తెలవగానే మురదకాయ కూడా తన వస్త్రాలను చింపుకొని గోనె పట్టుకొని బూడిదల పోర్లుతూ బాధపడుతున్నాడు అటువంటి సమయంలో మురదకాయ ఏం చేశాడంటే ఒక పనివాన్ని పిలిచి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క కోటకాడ ఆ రాజు యొక్క ఇంటి ముందు ఉన్నటువంటి మురదకై ఆ రాజు దగ్గర ఉన్నటువంటి కొంతమందిని ఒక వ్యక్తిని పిలిచి ఇదిగో అయ్యా యూదులందరికీ చంపబడటానికి ఒక ఒక రోజే చంపబడటానికి ఆజ్ఞ జారీ అయింది రాజు చేత గనక దయచేసి ఈ మాట వెళ్ళి ఎస్తిరిగి చెప్పు నేను చెప్పి మాటలు ఎస్ తిరిగి వెళ్ళి చెప్పు అని చెప్పి బతిని నాడుకున్నప్పుడు ఆ దాసుడు ఆ దూత ఏ చేశాడంటే నిజంగా ఆ దూతను చెప్పాడు ఇదిగో నూట ఇరవై ఏడు సంస్థానంలో ఉన్న ఇరవై ఏడు సంస్థానంలో ఉన్నటువంటి యూదులు అందరూ ఒక్క దినమే చచ్చిపోతున్నారు గనక నువ్వు వెళ్ళి రాజుతో మాట్లాడి ఆ ఆజ్ఞ నాకు నువ్వు మాకు సహాయం చేయి ఎస్ తేరు అని చెప్పి ఇదిగో యూధులందరూ చనిపోబోతున్నారు గనక నువ్వు వెళ్ళి రాజుతో మాట్లాడని చెప్పి వర్తమానం పంపించాడు మురదకాయ ఆ మురదకాయ్ వర్తమానం తీసుకునేటటువంటి ఆ యొక్క దూత ఏం చేశాడు ఎస్ తేరు దగ్గరికి వెళ్ళి ఎస్ తేరుతో ఇలా మాట్లాడుతున్నాడు అమ్మా ఇదిగో ముద్దక అయినటువంటి అతను నీకు ఒక వర్తమానం పంపించాడు నా చేత ఇదిగో రాజు చేత జారీ అయినటువంటి రాజు ఆజ్ఞను బయలుదేరి వెళ్ళిపోతుంది నూట ఇరవై ఏడు స్థాన సంస్థానంలో ఉన్నటువంటి యూదులందరూ ఒక్క దినే చనిపోవాలని చెప్పి రాజు ఆజ్ఞ జారీ చేశాడంట యూదులందరూ చంపబడుతున్నారంట మీ వాళ్లే మీ ప్రజలే యూదులందరూ చనిపోతున్నారంట అందుకని దయచేసి వాళ్ళు తప్పించబడటానికి నువ్వు వెళ్ళి రాజుతో మాట్లాడమని చెప్పి మురదకాయ్య నా చేత వర్తమానం పంపించాడమ్మా దయచేసి ఏం చెప్పమంటావు మురదకాయని అని చెప్పి చెప్తే అప్పుడు ఎస్తరి ఇలాగా అంటుంది ఇదిగో ఈ విషయం వెళ్ళి మురదకాయకి చెప్పు రాజు పిలవకుండా రాజు పిలవకుండా ఎవరు తన గదికి వెళ్ళకూడదు నెల రోజులు బట్టి నేను రాజు గదికి నెల వెళ్ళలేదు రాజు పిలవకుండా రాజు ఆజ్ఞ లేకుండా ఆ గదికి ఎవరైనా వెళ్తే ఆయన దయ తలిచి ఒకవేళ రాజదండము బంగారుపు రాజదండము మనకి ఎవరికి వెళ్ళి చూపిస్తాడో వాళ్ళు మాత్రమే బతుకుతారు గత మంది ఎవరైతే చూపించరు వాళ్ళందరూ చనిపోతారు చంపేస్తారు గనక ఆయన మీద దయ తలచడానికి నేను ఏం చేశాను నేను కూడా నెల రోజులు బట్టి ఆ గదికి వెళ్ళట్లేదు రాజు దగ్గరికి వెళ్ళట్లేదు నేను ఏం చేశాను అయ్యా రాజు ఎలా మాట్లాడను నేను ఒక్కసారి ఈ విషయము మురదీ చెప్పు నేను మాట్లాడలేను నెల రోజులు బట్టి ఎట్లట్లేదు ఆ గదికి నేను కనుక నేను ఎలా వెళ్ళగలను అని చెప్పి ఎస్తేరు మరలా దూతను మురదకాయ్య దగ్గరకు పంపించింది అప్పుడు మురదకాయ్య దగ్గరికి వెళ్ళినటువంటి ఆ దూత ఈ మాటలు చెప్పాడు ఎస్తేరు అంటే నెల రోజులు బట్టి ఆ గదికి వెళ్ళట్లేదు ఎస్తేరు మాట్లాడడానికి వీలు లేదంటుంది మరి ఎలాగయ్యా ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పినప్పుడు ఆ ముద్దకాయ ఏం చేశాడంటే ఒక మరలా వెళ్ళి ఎస్తేరుతో ఈ మాట చెప్పు ఇదిగో ఈ రాజనగరకు చేపట్టడానికి ఇందు నిమిత్తమే నువ్వు చేపట్టావేమో ఎస్తేరు ఇదిగో ఇందును గురించి నువ్వు మాట్లాడకపోతే ఈ విషయాన్ని ఇదిగో నూట ఇరవై ఏడు సంస్థానంలో ఉన్నటువంటి యూద ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు చంపబడుతున్నారు వాళ్ళు చంపబడకుండా కాపాడడానికి నువ్వు ఏదైనా మరి నీ ప్రయత్నం చేస్తావా నీ ప్రయత్నం నువ్వు చేయి ఇందు నిమిత్తమే దేవుడిని నిన్ను ఇక్కడికి తెచ్చి ఉన్నాడేమో జాగ్రత్త చూసుకో ఇందు నిమిత్తమే ఆ యొక్క నగరంలో నిన్ను ఉంచాడేమో దేవుడు నువ్వు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ఇదిగో రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడు ఒకవేళ నువ్వు మాట్లాడకపోతే మాకు సహాయం ఏరే దిక్కు నుంచి వస్తుంది కానీ నువ్వు నువ్వు నీ ఇంటి వారు నశించిపోతారు ఎస్తేరు అని చెప్పి ఒక ప్రాగాఢమైనటువంటి ఒక హెచ్చరికను పంపించాడు ఎస్తేరు ఎక్కువ మరలా వెళ్ళి అతను చెప్పాడమ్మా ఇలా చెప్తున్నాడు మురదకాయ అని అంటే అప్పుడు నువ్వు వెళ్ళి మరలా మురదకాయ్య దగ్గరికి వెళ్ళయ్యా అని చెప్పి ఏం చెప్పి పంపించిందంటే ఇదిగో మురదకాయతో ఇలాగాను నువ్వు నువ్వు ఊళ్ళందరూ ఉపవాసం ఉండండి మూడు దినాలు ఉపవాసం ఉండండి ఉపవాసంతో ప్రార్థన చేయండి నేను నా పనిగా ఇదిగో ఇదిగో నాతోటి వారు ఇక్కడ నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం మేము ఇక్కడ ప్రార్థన చేస్తాం మీరు అక్కడ ప్రార్థన చేయండి గనక దేవుడు ఏం చేస్తాడో చూస్తాం చూద్దాం దేవుడు ఏం చేస్తాడో చూద్దాం అని చెప్పి ఎస్తేరు మరలా దూతను మురదకాయ దగ్గరకు పంపించింది అప్పుడు ఆ దూత వెళ్ళి మురదకాయకి మాట చెప్పాడు ఉపవాసం ఉండి మూడు దినాలు మీరు ఉపవాసం అంట ప్రార్థన చేయండి అంట ఇప్పుడు రాణి కూడా ఎస్తేరు కూడా ఇదిగో మూడు దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంది కోటలు గనక మీరు కూడా ప్రార్థన చేయమని చెప్పి పంపించినప్పుడు ఆయన అక్కడ ప్రార్థన చేస్తున్నారు వాళ్ళందరూ ప్రజలందరూ ఇక్కడ రాణి కూడా ప్రార్థన చేస్తుంది ఎందుకో తెలుస్తా ప్రార్థన ఇదిగో యూదుల ప్రజలను ఇదిగో దేవుడు చెడ్డుకుట్టాడని కాదు రాజుతో ఒక రాజుకో రాజుతో మాట్లాడడానికి అవకాశం కలిగించడానికి ప్రార్థన చేయమన్నది నేను రాజు గదికి వెళ్ళడానికి అవకాశం ఇచ్చినట్టు రాజు మంచి మనసుతో నాకెళ్ళి ఆ రాజదండం బంగారపు దండం ఏదైతే ఉందో అది నాకెళ్ళి చాపి నా మీద దయచినట్లుగా దేవుడు కార్యం చేసినట్లుగా ప్రార్థన చేయమని కోరింది ప్రార్థన చేశారు అద్భుతం జరిగింది ఏంటో తెలుసా ఇదిగో మూడు దినాల తర్వాత ఎస్తేరు బయలుదేరి రాజుగదికి వెళ్తుంది వెళ్ళిన తర్వాత ఏం జరిగిందో తెలుసా రాజుగదికి వెళ్ళిపోయి నిలబడింది రాజు పైకి ఎత్తి చూశాడు ఎస్తేరు కనబడింది వెళ్ళి ఆ బంగారు దండము చాపాడు దగ్గరికి వెళ్ళింది రాజా చిన్న మనవి చేసుకుంటున్నాను దయచేసి దయచేసి ఈను అని చెప్పి చెప్పినప్పుడు ఏంటి రాణి చెప్పు అని చెప్పి ఇతను అడిగాడు అడిగినప్పుడు ఇదిగో రేపు నేను ఇందును సిద్ధపరుస్తున్నాను భోజనం సిద్ధపరుస్తున్నాను గనక నీవును నీ యొక్క మంత్రి హామాను ఇద్దరూ రావాలి నీవును నీ మంత్రి హామాను ఇద్దరు నేను సిద్ధపరుస్తున్నటువంటి ఇందుకు మీరు తప్పకుండా రావాలి ఇందు మీరు తీసుకోవాలి అని చెప్పి రాజుకు చెప్పింది రాజుకు చెప్పింది ఎస్తేరు అప్పుడు ఒప్పుకున్నాడు ఒప్పుకొని తెల్లవారితే ఆ ఇందుకు వెళ్ళవలసినటువంటి సమయంలో ఏం జరిగిందో తెలుసా అండి ఏం జరిగిందో తెలుసా వీళ్ళు ప్రార్థన యొక్క సహ ఈ ప్రార్థన యొక్క బలము ఎలాంటిదో తెలుసా నిజంగా రాత్రి హైశ్వర్ రాజుకి నిద్ర పట్టలేదు నిద్ర పట్టలేదండి నిద్ర పట్టని లేదు దేవుడు ఏం చేయాలి నిద్ర పట్టకుండా ఉన్నప్పుడు కొంతమందికి ఒక బుక్ చదివే అలవాటు ఉంటుంది అది మంచి అలవాటు కనుక బుక్కు చదువుకోవడానికి ఒక బుక్ తేమన్నాడు అప్పుడు ఒక బుక్ ఆయన దగ్గరకు తెచ్చారు ఆ పుస్తకాన్ని చదువుతున్నాడు అందులో ఏముందో తెలుసా అందులో ఏముందో తెలుసా ఇదిగో హయేష్ రాజుకు చంపాలని చూసినటువంటి ఆ నపంసకులను గురించి రాసి ఉంది రాసి ఉంది అది రాసి ఉన్నటువంటి దాన్ని తెలియజెప్పి తెలియజెప్పాడు వాళ్ళు చంపడానికి ప్రయత్నిస్తారని చెప్పి తెలియబడిచినటువంటి వాడు మురదకాయ్ ఆ విషయం ఆ బుక్లో రాసి ఉంది ఆ బుక్లో రాసి ఉంది మురదకాయ్ ఇదిగో రాజా నిన్ను చంపాలని చూసినటువంటి వారికి ఇదిగో మురదకాయ ద్వారా ఈ విషయం తెలిసిందనే విషయాన్ని ఆ బుక్లో రాసి ఉంది చంపబడినటువంటి రాజుని చంపాలని చూసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు చంపాలని చూసినప్పుడు మురదకాయకి తెలిసిందంట ఆ విషయం వాళ్ళు రాజుని చంపబోతున్నారని చెప్పి తెలిసింది ఆ మురదకి ఏం చేశాడంటే ఇదిగో ఆ రాజుకు ఆ చంపబడకుండా తప్పించడానికి ఇదిగో ఆయన తెలియజేశాడు ఆ విషయాన్ని నేను కొంతమంది చంపాలని చూస్తున్నారయ్యా అని చెప్పి ఆయన తెలియజేసిన విషయం ఆ బుక్కులో ఉంది అది చూశాడు రాజు వెంటనే ఆ బుక్ మూసేసి ఆ రాత్రి గడిచిపోయింది పొద్దున లేచాడు మురదగాన్ని పిలిపించాడు హామాను చూశాడు ఏం చేయమంటావు ఇలాంటి వాడిని నన్ను ప్రాణాపాయం నుంచి తప్పించినటువంటి వాడిని ఏం చేస్తే బాగుంటుంది హమాను అని చెప్పి అడిగినప్పుడు తననే అనుకొని తాను ఇదిగో ఇలా చేస్తే బాగుంటుంది ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి చెప్పాడు ఇవన్నీ చదవడానికి సమయం చాలదు కానీ దయచేసి ఈ యొక్క విషయాలు ఎస్తేరి గంధంలో నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది అధ్యాయాలు రాసిబెట్టి ఉంది కావాలంటే మీరు చదువుకోండి తర్వాత నిజం గనక ఇదిగో ముర్దకై అలాగున అక్కడికి వెళ్ళటం అయితే వీళ్ళు భోజనానికి వెళ్ళారు ఆ సమయంలో హామాను రాజు ఇద్దరు భోజనానికి వెళ్ళారు భోజనానికి వెళ్ళిన తర్వాత భోజనం వడ్డించింది తిన్నారు తర్వాత మరలా వెళ్ళిపోయారు అయితే సంఘ బిడ్డలారా దీనికి ఏంటి విషయం అని అంటే ఇదిగో రెండో రోజు కూడా భోజనం సిద్ధపరిచింది సేరు రాజున థ్యాంక్ యూ రాజు రాజుకు మరో రోజు భోజనం సిద్ధపరిచింది దానికి వెళ్ళడానికి రాజును హామాను ఇద్దరు వెళ్ళారు వెళ్ళి అక్కడ భోజనంలో పాలు పొందారు ఇందులో పాలు పొందారు అప్పుడు ఒక మనవి ఏం చేయమంటావు ఇలా భోజనం చేయమంటావు నీకు సగం అట్టుకు రాజ్యాన్ని రాసియమంటావా అని చెప్పి రాజు అడగడం నిజంగా వేస్తే ఏం కోరిందో తెలుసా రాజా నా జనులు అందరూ నా జాతి వారు నా జనులు అందరూ ఒక్క దినే చనిపోవాలని చెప్పి దేవా రాజా నువ్వే శాసనమును బయలుదేరి నీ చేత శాసనం బయలుదేరింది అయ్యా నా జనం ఈరోజు చనిపోతున్నారు నా జనం చనిపోతున్నారా ఈదురు చనిపోతున్నారు గనక ఇదిగో నువ్వు ఆ రాజ్య ఆ రాజును ఆ యొక్క ఆజ్ఞ నువ్వు మార్చకపోతే నా జనం చనిపోతారయ్యా దయచేసి ఇదిగో దయచేసి ఈ చిన్న మన ఈపం నాకు దయచేసి నన్ను ఏదైనా అడిగినవి ఇస్తానన్నావు కదా ఈ చిన్న ఇనుపం నువ్వు జ్ఞాపకం చేసుకొని రాజా ఆజ్ఞను మార్చవా అంటే రాజు భయపడిపోయాడు భయపడిపోయి అయ్యో నేను రాసిన ఆ ఆజ్ఞ నేను అతిక్రమించడానికి వీలు లేదు నేను మార్చడానికి వీలు లేదు కానీ మార్చేసాందని చెప్పి అని చెప్పినప్పుడు నిజంగా ఆ ముర్దకై నువ్వు ఎలాగ రాయిస్తావో రాయించు అని చెప్పి ముర్దకై గబ్బ చెప్పేసాడు హా ఆ ఆజ్ఞానం చక్కగా ఆయన ఆ నూట ఇరవై ఏడు సంస్థానంలో ఎంతమంది ఉన్నారో ఎంతమంది భాషలు మాట్లాడున్నారో ఆ భాషలు మాట్లాడు అందరిని తీసుకొచ్చి ఆయా భాషలో ఆ తాకిదురు రాయించి పంపించేసాడు జరిగిన విషయం ఏంటో తెలుసండి అందరూ ప్రార్థన చేసిన ఫలితం ఏంటో తెలుసా నిజంగా యూదులు చంపబడాలి అసలు అయితే అయితే యూదులే ఆ సైనులను ఆ యొక్క ఆ రాజు చెప్పినట్టు చంపబడినటువంటి చంపాలని వచ్చినటువంటి వారిని హతము చేశారు యూద ప్రజలు అలుయా దేవుడు గొప్ప కార్యం చేశాడు యూదులను రక్షించాడు యూదుల చేతనే అంద చంపించాడు నిజంగా ఎంత రక్షణ దొరికిందండి ప్రార్థన చేశారు ఎవరు ప్రార్థన చేశారు సంఘం ప్రార్థన చేశారు అందరూ ప్రార్థన చేశారు నిజంగా ఈరోజు మనం సంఘములో ప్రార్థన చేసేవారంగా ఉన్నామా సంఘబిడ్డలు అందరూ ప్రార్థన చేసే చేసేవారుగా ఉన్నామా దేశంలో ఇదిగో ఈరోజు క్రైస్తవులను అణచివేయాలని చూస్తున్నటువంటి వారి కొరకు మనం ప్రార్థన చేస్తున్నామా మనము క్రైస్తవులుగా నిజంగా మనం క్రైస్తవులుగా మనం మనము రక్షించుకోగలుగుతున్నామా అదే ప్రార్థన ప్రార్థన ద్వారా మనం చేయాలి కార్యం ప్రపంచంలో ఇంకా క్రైస్తవులు నశించిపోకుండా ఉండటానికి ఎందరో కుయుక్తితో ఎందరో మరి అసూయతో క్రైస్తవులను మట్టు పెట్టాలని చూస్తున్నటువంటి వారు వారి కొరకు మనం ప్రార్థన చేయవలసిన వారు ఉన్నాం మన క్రైస్తవులను మన తోటి క్రైస్తవులను మన తోటి విశ్వాసులను మన క్రైస్తవుల జీవితాన్ని కాపాడుకోవాల్సినటువంటి వారు ఇలాంటి ఇప్పత్తు నుంచి మనం తప్పించబడాలంటే ప్రార్థన చేయాలి ప్రార్థన జీవితం కలిగి ఉన్నామా దేవుని బిడ్డలారా దయచేసి మాటలు విన్న మీరు ప్రార్థనలు ఇలా ఉన్నారు మిమ్మల్ని నడిపిస్తున్నటువంటి మీ కాపరి ప్రార్థన చేయగలుగుతున్నాడా మిమ్మల్ని ఎదుర్కొనేటువంటి ఇప్పత్తును తట్టుకోవడానికి ఆ విపత్తును దాటివటానికి మీ యొక్క సేవకుడు ప్రార్థన చేస్తున్నాడా మిమ్మల్ని క్రైసులో బిడ్డలందరినీ మార్చి నాశనం చేయడానికి బయలుదేరినటువంటి ఆ శాసనం మార్చబడటానికి ప్రార్థన చేస్తున్నారా సంఘము సంఘ బిడ్డలందరూ ప్రార్థన చేస్తున్న విశ్వాసం అందరూ ప్రార్థన చేస్తున్నారా కనుక దేవుడు ప్రార్థన చేసి మన దేవుని సహాయం పొందుకొని నిజంగా మనం రాబోయే విపత్తును తప్పించుకుందాం ఈ చిన్ని మాటలు ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి వినికిలో దీవించి ఆశ్రదించి ప్రార్థన పరులుగా రాబోయే విపత్తును తప్పించుకునే వారంగా మన దేవుడు సిద్ధపరచును గాక ఆమెన్ ఆమెన్ దయచేసి తల ఉంచండి కళ్ళు మూసుకునండి మరలా దేవుని చిత్తమైతే ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి అవి మీకు తప్పకుండా మరి ప్రకటిస్తాను తప్పకుండా మీరు కూడా నా కొరకు ప్రార్థన చేయండి నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి నా సత్యానందం నేను ఒక చిన్న పని కలిగి ఉన్నాను నాకు భార్య పిల్లలు ఉన్నారు దయచేసి మా కొరకు ప్రార్థన చేయండి ఇంకా సేవలు మాతృ తండ్రికి నమ్మకస్తునిగా ఉండాలని మీరు అందరూ ప్రార్థన చేయండి చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు గొప్ప తండ్రి మీ కొందరములు స్తోత్రం రాజా ఇంతవరకు నన్ను బలపరిచి నీ యొక్క అమూల్యమైన మాటలు నాతో మీరు మాట్లాడించినందుకు నీకు కొందనాలు జర రాబోయే విపత్తును మేము ఎలా ఎదిరించాలో రాబోయే విపత్తును ఎలా ఎదుర్కోవాలో దాని విషయంలో మాకు తెలియ ప్రభ తెలియజేసినందుకు నీ కొందనాలు దేవ సంఘానికి వచ్చే విపత్తును తప్పించుకోవాలంటే దైవజనులు ప్రార్థన చేయాలని దేవ అలాగే నా ప్రభు విశ్వాసులు క్రైస్తవం నశించిపోకుండా ఇదిగో ప్రార్థన చేయాలంటే సంఘము ప్రార్థన చేయాలని ప్రతి ఒక్కరూ నేను నమ్మున ప్రతి బిడ్డలు ప్రార్థన చేయాలని మాతో మీరు మాట్లాడున్నారు కనుక ఇదిగో ఇటు కృపా ఛానల్ను వీక్షిస్తున్న ప్రతి బిడ్డలతో మీరు మాట్లాడు నన్ను నమ్ముతున్నాను వారిలో కూడా ప్రార్థన జీవితం దయచేయండి దేవ ప్రార్థన జీవితం దయచేసి అందరూ దేవ ఎవరికి వాళ్ళు ప్రార్థన జీవితం కలిగి ఉండాలనుకున్న ప్రతి ఒక్కరిని సిద్ధపరచుమని దేవ ఇప్పటివరకు నాతో తోడుగా ఉండి బలపరిచి వాడుకునేందుకు నీ కొందనాలు స్తోత్రం చరిచుకుంటూ కృపా కూడా దీవించి ఆంఛన్సులుగా మీరు ఈ కృపా ఛానల్ సహాయం దయచేయమని ఇంతవరకు నాకు తోడే ఉన్నందుకు మరొకసారి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ ప్రార్థించి విడి నాము తండ్రి ఆమెన్ ఆమె మీ అందరికీ వందనాలండి నా పేరు డి సత్యానందం అండి మాది తల్లవారుపల్లి గ్రామం విసింపేట మండలం యేసు క్రీస్తు ప్రార్థనా మందిరం సంఘం నుంచి విశ్వాసిగా నేను ఇరిమే గారి చర్చి నుంచి ఆయన నమ్మకమైనటువంటి శిష్యునిగా నేను వచ్చి ఉన్నాను మీకు ప్రార్థనా అవసరతలు కావాలంటే దయచేసి మీరు ఫోన్ చేయవచ్చు మంచి దైవజనులు ప్రార్థన పరులు ఉన్నారు అలాగే నా యొక్క ఫోన్ నెంబర్ కూడా మీకు చెబుతాను అలాగే మా సేవ మా యొక్క ఆత్మీయతండ్రి కూడా ఫోన్ నెంబర్ కూడా చెబుతాను దయచేసి రెండు ఫోన్ నెంబర్లు మీరు మరి రాసుకుంటారని నమ్ముతున్నాను దయచేసి మా యొక్క ఫోన్ నెంబర్లు మా గారి ఫోన్ ఇరిమియా గారి గారి ఫోన్ ఫోన్ నెంబరు డబల్ నైన్ జీరో ఎయిట్ త్రిపుల్ ఫోర్ త్రీ వన్ జీరో మరియు నా యొక్క ఫోన్ నెంబర్ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ జీరో టూ డబల్ వన్ సెవెన్ జీరో ఈ నెంబర్కు ఫోన్ చేసి ప్రార్థన అవసరం ఇంకేదైనా మీకు వివరములు కావాల్సిందే ఈ నెంబర్కు ఫోన్ చేస్తారని మాకు ఆరాధన సమయము ప్రతి ఆదివారం మరి పది గంటల కాడి నుంచి ఒంటి గంట వరకు మరి తెల్లారన్నటువంటి యేసు క్రీస్తు ప్రార్థన మందిరం మెయిన్ రోడ్ తిరువూరు మెయిన్ రోడ్లో ఉన్నటువంటి ఆ ప్రార్థన మందిరం జరుగుతుంది కనుక ప్రతి బుధవారం నైటు గొలుసు ప్రార్థన జరుగుతుంది ఏడు టు తొమ్మిది వరకు జరుగుతుంది మరి శుక్రవారం ఉపవాస ప్రార్థన జరుగుతుంది పన్నెండు గంటలుగా ఉదయం పన్నెండు గంటల నుంచి మూడు గంటల వరకు ఉపవాస ప్రార్థన జరుగుతుంది దయచేసి మీరు పాలు పొందాలని ఆసక్తి ఉంటే తప్పకుండా పాలు పొందండి అలాగే ఇసిన్బ్యాట్లు ఆర్కే నగర్ అనేటటువంటి కాడ కూడా మరి నూతనంగా మరి అక్కడ చర్చి ఇవాళ పది సంవత్సరాలు బట్టి అక్కడ నడిపించబడుతుంది సంఘం ఇక్కడ కూడా సంఘం ఉంది కనుక ఇసనబ్యాట్ పరిసర ప్రాంతాల్లో చూసిన బిడ్డలు ప్రతి ఆదివారం తొమ్మిది గంటలుగా ఉదయం తొమ్మిది గంటల కానుంచి పదకొండు గంటల వరకు ఆరాధన జరుగుతుంది తప్పకుండా మీరు పాలు పొందమని మరి మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను అలాగే తల్లదారుపల్లిలో మాలపల్లిలోనే మరొక సంఘం ఉంది అక్కడ కూడా నడిపించబడుతున్నారు కనుక దయచేసి మీరు అక్కడ కూడా అది కూడా ఉదయం తొమ్మిది గంటల కాడ నుంచి పదకొండు వరకు అక్కడ కూడా నడిపించబడుతుంది కనుక విషయాలను జ్ఞాపం చేసుకోండి ఈ సంఘం కొరకు ప్రార్థన చేయండి తప్పకుండా పాలు పొందండి